పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలలో మీరు సాంగ్స్ చేశారన్నారు. సో నిజంగా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నా కలవాలన్నా కూడా అది అంటే కాని పని. అంత టైం మనకి ఇచ్చే అంత అంటే ఆయన హోదా స్థాయి ఇప్పుడు పెరిగిపోయింది. ఒక పొలిటీషియన్, ఇప్పుడు ఒక స్టార్ హీరో పక్కన పెడితే ఇప్పుడు ఒక పెద్ద పొలిటీషియన్. సో అట్లాంటి హీరోతో మీరు అంటే జర్నీ చేశారు రియల్ లైఫ్లో, అంటే మీరు ఆఫ్ స్క్రీన్ చూసే ఉంటారు, ఆన్ స్క్రీన్ కూడా చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ ఏంటి చాలా క్లోజ్గా. సో ఎలా కమ్యూనికేట్ అవుతుండే మీతో, ఎలా ఉంటుండే అంత చాలా ఫ్రీగా ఉండేవాడు. ఎందుకంటే ఆయన ఏంటంటే కొద్దిగా రిజర్వ్డ్, అంటే అంత ఈజీగా ఎవరితో మింగిల్ అవ్వడు. మింగిల్ ఆయన జనరల్ ఆయన నేచర్ అంత మనం అందరికీ ప్రూవ్ చూస్తున్నారు. ఆయన ఓపెన్ అప్ అయ్యాడంటే మటుకు చాలా ఫ్రీగా ఉంటాడు. ఎందుకంటే అప్పుడు మా బ్యాచ్ అందరితో కూడా మాతో క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ, మా బ్యాచ్ సోని అని ఒక ఉంటాడు మా కొలీగ్, సో అతనితో చాలా, అతను అసిస్టెంట్, హరీష్ ప్రియ మాస్టర్ అసిస్టెంట్. ఆయనకి ఏంటంటే డాన్స్ మాస్టర్ మూమెంట్ చేపియగానే అసిస్టెంట్ సోని వచ్చి నేర్పించగానే అసలు ఓకే ఉంది, అంటే ఎవ్వరికి తెలియకూడదు ఇది కరెక్ట్ చేస్తున్నానా లేదా అని అందరికి తెలియకుండా ఆ సైకిల్ ఉంటుంది కదా, అలా వేసి చేసుకునేవాడు. కాబట్టి అసలు ఆ విషయంలో ఆయన మనిషి నచ్చితే వదలడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు. అలా అని చెప్పేసి అందరి దగ్గరికి పోలాంటే వెళ్ళాడు, అలా ఉంటుంది ఆయన. మీరు ఎలా ఫీల్ అవుతుండే ఎందుకంటే ఆ టైంలో నిజంగా యూత్కి అట్రాక్ట్ అయ్యి, అంటే ప్రతి ఒక్క అంటే యూత్ అట్రాక్ట్ అయ్యే హీరో అంటే పవన్ కళ్యాణ్, ఆబ్వియస్లీ ఎవరైనా అంగి చెప్పుకునే వాళ్ళం. సో మీరే అంటే రెగ్యులర్గా మీరు చూస్తుండే కదా, మీకు ఎట్లా అనిపిస్తుండే? అదే అంటే అదే అంటున్నాను, వన్స్ మేము ఎప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చామో అది ఇంకా ఇంకా మారిపోయింది. అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ సైడు, ఇప్పుడున్న ర్యాప్ వేరు ఇంకా అసలు, ఇప్పుడు ఏమన్నా దాని ఏమన్నా డబల్ ధమాకా అలా ఉంది ఆయన. సో మేము చేసినప్పుడు ఓన్లీ హీరోనే, సినిమా హీరోగానే ఉండేవాడు, ఈ పొలిటీషియన్ అంతా లేదు. అప్పుడు ఇంత పాపులర్ సినిమాలు హిట్ అయినా కానీ ఈ పబ్లిక్లో ఇంత ఇదిగా కూడా లేదు ఆయనకి, సోషల్ మీడియా అప్పుడు లేదు. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మాకేంటంటే మాకు హ్యాపీ అనిపించేది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఆన్ స్క్రీన్ చూసుకోవడం కదా. అంతే స్క్రీన్ ఎక్కడ అంటే మాతో పాటు డాన్స్ చేసేవాడు, మాతో పాటు ఉండేవాడు, అట్లా మాకు హ్యాపీ అనిపించేది. ఇంకోటి ఫస్ట్ ఆయన హరీష్ ప్రియ మాస్టర్ గారే ట్రైనింగ్ అయ్యారు ఆయన స్టార్టింగ్లో, సో బిఫోర్ దట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు. ఓకే. సో అండ్ ఆర్యా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ అంటే మనం జనరల్గా టాలీవుడ్లో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ పేర్లే మనం ఎక్కువ అంటే ముందు చెప్పుకునే పేర్లు ఈ రెండు. అట్లాంటి ఐకాన్ స్టార్తో కూడా మీరు చేశారు ఇప్పుడు, సో ఎలా ఉంటుండే అల్లు అర్జున్ గారు? ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఆయనకు కూడా అది కమర్షియల్ హిట్, కమర్షియల్ హిట్. దాంతో గంగోత్రి తర్వాత ఆర్య, అవును అదే మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ అప్పుడు సుకుమార్ గారు, దిల్రాజ్ గారు బ్యానర్ అది. సో ఫస్ట్ అప్పుడు హరీష్ ప్రియ మాస్కి సాంగ్ ఇచ్చారు, మేము రిహార్సల్ చేస్తున్నాం వన్ డే. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో రిహార్సల్ చేసాం, మళ్ళీ వైజాగ్లో షూట్, అది వైజాగ్లో కూడా 2 డేస్ రిహార్సల్ చేసాం. చేసిన తర్వాత థర్డ్ డే అనుకుంటా అందరినీ వచ్చారు, అల్లు అర్జున్ వచ్చి చూసుకున్నారు. అందులో ఒక మూమెంట్ ఉంది, ఏది పంపింగ్ మూమెంట్, అది ఫిదా అని రాగానే అది వచ్చారు దిల్రాజ్ గారు, వీళ్ళందరూ వచ్చారు రిహార్సల్ గారికి. ఆ మూమెంట్ ఫుల్ నచ్చేసింది. దాని తర్వాత షూట్లో కానీ అంటే మస్తు కసి మీద ఉండే కూడా, అసలు కొన్ని ఫ్లిప్స్ కొడతాడు, ఇవి ఫ్లిప్స్ బ్యాక్ ఇవన్నీ బీచ్లో, అసలు మంచి సమ్మర్ అనుకుంటుంది. అంత ఇదివైనా కూడా బాగా చేశారు. మాకు అప్పుడే అనిపించే సాంగ్ మాట హిట్ అని, వన్స్ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో లాస్ట్ అసలు ఆ సాంగ్కి మామూలు పేరు రాలేదు. చాలా హార్డ్ వర్క్ చేసాం అల్లు అర్జున్ గారు కానీ, సో మేము డాన్సర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసాం. ఎండలో ఒకటి బీజిఎమ్స్లో ఫుల్ ఇది ఉంటుంది, లెదర్ది ఒకటి వేసుకొని ఉంటుంది చెంటల్, మాకు మిట్ట మధ్యాహ్నం అంటే అలాంటి డ్రెస్ వేసుకొని కానీ చాలా కష్టపడ్డాం ఆర్యకి. ఓకే. ఇంకా ఏ హీరోతో మీరు వర్క్ చేశారు? మ్యాక్సిమం అందరు హీరోలతో చేశాను. హరీష్ ప్రియ మాస్టర్ తర్వాత నాకు ఫస్ట్, ఆయన తర్వాత నిక్సన్ మాస్టర్, ఆయన దగ్గర కూడా నేను గుర్పాడాను.
దాని తర్వాత శ్రీధర్ రెడ్డి సార్ అని, అది మా శ్రీధర్ రెడ్డి సార్ కూడా ఆయన మాస్టరే కాబట్టి ఆయన మా బ్యాచ్ అందరికి గాడ్ ఫాదర్ లాగా ఉంటాం. అంటే మమ్మల్ని తిట్టాలన్నా ఆయనే, మెచ్చుకోవాలన్నా ఆయనే. ఆయన ఇప్పుడు మా యూనియన్ ప్రెసిడెంట్. ఆయన వీళ్ళందరి తర్వాత ఏంటంటే నేను మళ్ళీ ఎప్పుడైతే హరీష్ బాబు మాస్టర్, నిక్సన్ మాస్టర్ వీళ్ళతో ట్రావెలింగ్ తర్వాత నేను రాజు సుందరం మాస్టర్ దగ్గరికి, నాకు కోరిక ఒక డ్రీమ్ అంటారు కదా, ఎంతైనా డాన్సర్గా వచ్చాము ఓకే బాగుంది, ఒక డ్రీమ్ ఉంటుంది రాజు మాస్టర్ దగ్గర డాన్స్ ఆడాలి, కళ ఉంటుంది అది అప్పుడు నాకు బాగా కళ. అట్లా నాకు 2005 or 2006 టక్కర్ దొంగ సినిమా సాంగ్ ప్రోగ్రామ్ చెప్పారు నాకు డాన్సర్గా, 80 డాన్సర్లు రాజు మాస్టర్ సాంగ్ వెళ్ళాం. అసలు అప్పటికి ఆయన మంచి పీక్స్లో ఉన్నారు, రాజేందరం అంటే పీక్స్లో, అసలు ఆయన అంటే అందరికీ చాలా హడల్. 80 వెళ్ళాము, ఏంటో తెలియదు ఇంకా. మమ్మల్ని పోగానే ఆ సాంగ్ గుర్రాలు అవంతా ఉంటుంది, మెయిన్ డాన్సర్స్ అంతా చెన్నై నుంచి వాళ్ళంతా చేస్తున్నారు. మమ్మల్ని అంటే అందరిని గుర్రాలు ఎక్కించి గుర్రాల మీద నిలబెట్టించారు. మరి ఏంట్రా బాబు వచ్చాము డాన్స్ అనుకున్నాము, గుర్రాల మీద ఎక్కించారు అనుకున్నా. దాని తర్వాత సెకండ్ డే అట్లా అయిపోయింది. సెకండ్ డేనో థర్డ్ డేనో ఒక చిన్న డాన్స్ మూమెంట్ ఉంది, అందరిని ఆడిపించారు బంచ్ అంతా, అందరు రమ్మన్నాడు. ఆల్మోస్ట్ 8 ఉంటాయి, నిలబడితే 8 వస్తాయి, 10 మెంబర్స్. నేను లాస్ట్ లైన్లో ఇక్కడ ఎడ్జ్లో నేనున్నా. అంటే నాకు బాగా గుర్తుంది మెమొరీ, అబ్బా ఏంటబ్బా ఇక్కడ 8 80 నేను ఇక్కడ ఉన్నా. సరే ఇది కాదు, మనం ఈయన దగ్గర మనం రెగ్యులర్గా ఆడాలి, బాగా ఇస్తాం మన కంపోజిషన్ కానీ అది అలా అలా స్టార్ట్ అయింది రాజమాస్ దగ్గర నా కెరియర్. అక్కడి నుంచి అలా స్లోగా స్టార్ట్ అవ్వగా అయితే ఆయన గ్రూప్లో ఆయన పర్టికులర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ చాలా తక్కువ మందినే చేస్తాడు ఆయన. ఆ తక్కువ మందిని చేస్తే కూడా ఆయన పేరు పెట్టి పిలిచేది చాలా తక్కువ మందిని. మళ్ళీ ఆయన దగ్గర చేస్తున్న సేపు నా నన్ను పిలవాలి అనే కోరిక స్టార్ట్ అయింది, ఎందుకంటే ఆయన మైక్లో అక్కడ కూర్చొని ఆ పులి ఆ టైగర్ ఆయన దగ్గర నుంచి మన పేరు పిలిస్తే ఒక రోమాలు ఒక్కవరుచుకుంటాయి అని స్టార్ట్ అయినప్పటి నుంచి అలా నేను ట్రావెల్ అవుతున్నా. ఒక్కో సాంగ్ లాస్ట్ 10 వచ్చేసా. అంటే 10 గ్రూప్లో నేను ఒక మెంబర్గా, 8 స్టార్ట్ అయినా, 10 అంటే 6 అక్కడి నుంచి రావాలి, 4 ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి 4 వచ్చేసా, 20, 15 అలా 15 ఉంది అంటే నేను కంపల్సరీ ఉండాలి ఆ స్టేజ్కి వచ్చేసా, అలా 10 వచ్చేసా. అలా ఒకటి మోహన్ బాబు గారి సినిమా శివశంకర్ అని ఒక మూవీ షూట్కి వెళ్ళాం. ఆ రోజు ఫస్ట్ టైం నన్ను యాక్చువల్లీ నా స్క్రీన్ నేమ్ వచ్చి జోజో మాస్టర్, ఆయనకు తెలియదు నన్ను యూనియన్లో కూడా జోజో అని పిలుస్తారు. ఒరిజినల్గా నా శ్యామ్, ఆయనకు అదే తెలుసు. లైన్లో అలా నిలబడి ఉన్నాను, మాట దగ్గర కూర్చున్నాడు, అలా మా ఇన్ఛార్జ్ ఆయన పక్కనే ఉన్నారు, ఆయనకు నా పేరు తెలుసు. రైట్ లెఫ్ట్ అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. అరే యారా అంత పయ్యా రైట్ వర్డ్ సౌండ్ అది అని అంటే ఇక్కడ నుంచి పక్కన ఇన్ఛార్జ్ శ్యామ్ శ్యామ్ మాస్టర్ అదే శ్యామ్ నీ రైట్ వాడు అని అన్నాడు. అబ్బా నీ అబ్బా ఆయన నోట్లోంచి శ్యామ్ ఎట్లా ఉంటుంది, ఇదే కదా మనం అనుకుంది అనుకున్నా, ఇదే అయిపోయిందండి. అక్కడి నుంచి ఇక అంటే ఆయనకు రికగ్నైజ్ అయిపోయాం. అంటే ఇప్పుడు చెప్తున్నదా, హైదరాబాద్ డాన్సర్స్లో హైదరాబాద్ యూనియన్లో శ్యామ్ అనే ఒక డాన్సర్ ఉన్నాడు అంటే నేనే అన్న విషయం ఆయనకు తెలుసు. ఆ రికగ్నేషన్ నాకు అనుకున్నాను, అది నేను సాధించేశాను. అలా ఆయన దగ్గర ఇక ఆల్మోస్ట్ కంటిన్యూ 10 ఆయన దగ్గర, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఆల్మోస్ట్ మంత్లీ 2 or 3 ఆయనే ఉండేది, ఆయన దగ్గర చేసేవాడిని. అది నా కెరీర్ ఆయన దగ్గర. ఓకే.